हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लिटिल क्रिएशंस बाय भाग्यश्री। रोज मी मुंदुकु मरोक मंची वीडियो तो वच्चेसानंडी। अदेंटंटे मन दग्गर 280 पॉइंट्स ब्लौज पीसेस उंटे, अदि कूडा टू आपोजिट कलर्स, वाटिल्नि यूज चेसी ओक मंची टाप नी एला स्टिच चेसुकोवालो चूपिस्तुन्नानु। ई टाप नी विथ बैक शेप डॉट्स तो చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆలో ఉంచుకోండి ఫ్రెండ్స్, అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు। ఇప్పుడు ఈ 280 పాయింట్స్ బ్లౌజ్ పీసెస్ని యూజ్ చేసి ఒక మంచి టాప్ని విత్ బ్యాక్ షేప్ డ్రాప్స్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్। ఈ టూ బ్లౌజ్ పీసెస్లో బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ని నేను బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ కోసం యూజ్ చేస్తున్నాను, ఇంకా బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ని బాటమ్ పార్ట్ కోసం యూజ్ చేస్తున్నాను। ఈ టాప్కి హ్యాండ్స్ని క్యాప్ స్లీవ్స్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, క్యాప్ స్లీవ్స్ కట్ చేయడం కోసం నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోర్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను, 4 ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం ఒక్క హాఫ్ ఇంచ్ వదులుకొని 4.5 దగ్గర మనం మార్క్ చేసుకోవాలి। నెక్స్ట్ పైనుంచి 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని 7 ఇంచెస్ నుంచి ఇలా 2 ఇంచెస్ వరకు లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ కర్వ్ని మనం ఇలా మార్క్ చేసుకోవాలి। పైనుంచి ఇలా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని, మనం ఆల్రెడీ 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా క్రాస్గా మనం మార్క్ చేసుకోవాలి। మనం మార్క్ చేసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి। నెక్స్ట్ హ్యాండ్స్ కి మధ్యలో ఇలా టక్ ఇచ్చుకొని హ్యాండ్స్ రెండు సెపరేట్ చేసుకోవాలి। క్యాప్ స్లీవ్స్ కి ఇలా హ్యాండ్స్ రెండు సెపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కి స్లోప్ తీసుకోవడం వలన బిగినర్స్ కి ఈజీగా అర్థమవుతుంది। పై నుంచి 1 ఇంచ్ వదులుకొని ఆర్మ్ డౌన్ కర్వ్ వరకు ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా ఫ్రంట్ పార్ట్ స్లోప్ తీసుకోవాలి। మనకి హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ బాడీ పార్ట్ని కటింగ్ చేసుకుందాం। బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవడం కోసం ఇలా 4 ఫోల్డ్ మీద బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి। పైన ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా కటింగ్ చేసుకోవాలి। బాడీ పార్ట్ లెంగ్త్ 13 ఇంచెస్, సో పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుకొని టోటల్గా 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకుంటున్నాను। ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 13 ఇంచెస్, నేను ఇక్కడ బోట్ నెక్ కట్ చేస్తున్నాను, 13లో హాఫ్ వచ్చేసి 6.5 కదా, సో నేను షోల్డర్ విడ్త్ 6.5 దగ్గర మార్క్ చేస్తున్నాను। ఆర్మ్ డౌన్ కూడా 6.5 దగ్గర మార్క్ చేస్తున్నాను। మనము డీప్ బోట్ నెక్ కనుక కట్ చేస్తున్నట్లయితే ఫ్రంట్ ఫుల్ షోల్డర్ విడ్త్ 13.5 ఇంచెస్ అయినా షోల్డర్ విడ్త్ 6.5 వరకు తీసుకోవచ్చు। నెక్స్ట్ మనం మార్క్ చేసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం స్కేల్ యూస్ చేసి ఇలా డ్రా చేసుకొని ఆర్మ్ డౌన్ కర్వ్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి। నెక్ విడ్త్ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, హ్యాండ్స్ జాయినింగ్ ఇంకా నెక్ స్టిచ్చింగ్ కోసం అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు పోను, మనకి 2.5 ఇంచెస్ మిగులుతుంది। నెక్ డౌన్ కూడా 3.5 ఇంచెస్ తీసుకొని ఇలా నెక్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను। మన చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఆర్మ్ హోల్ లెంత్ అవుతుంది, ఇక్కడ హై బస్ట్ మెజర్మెంట్ 34 ఇంచెస్, 34లో 4th పార్ట్ 8.5 కదా, సో ఆర్మ్ హోల్ లెంత్ కూడా 8.5 దగ్గర మార్క్ చేస్తున్నాను। హై బస్ట్ మెజర్మెంట్ 34, మనం ఇప్పుడు 4 ఫోల్డ్ మీద ఫోల్డ్ మార్క్ చేస్తున్నాం కాబట్టి 34లో
ఫోర్త్ పార్ట్ అంటే 34 / 4 ఈజ్ 8.5 కదా, 8.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్ 28 / 4 ఈజ్ 7 కదా, సో 7 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం స్కేల్ యూస్ చేసి ఇలా డ్రా చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ సెపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి స్లోప్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ కర్వ్ దగ్గర ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి స్లోప్ తీసుకోవాలి. మనకి టాప్ బాడీ పార్ట్ ఇంకా హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బాటమ్ పార్ట్ని కటింగ్ చేసుకుందాం. బాటమ్ పార్ట్ కటింగ్ కోసం బ్లౌజ్ పీస్ని ఇలా 4 ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ మీద ఇలా ప్లేస్ చేసుకొని మనం టాప్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బాడీ పార్ట్ని ఇలా ప్లేస్ చేసినప్పుడు బాడీ పార్ట్ కింద 1/2 ఇంచు ఇంకా బాటమ్ పార్ట్కి పైన 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా వదులుకొని రిమైనింగ్ పార్ట్ని మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ హిప్ రౌండ్ మెజర్మెంట్ 5 నుంచి 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. హిప్ రౌండ్ మెజర్మెంట్ 32 ఇంచెస్, 32లో 4th పార్ట్ 8 కదా, సో 8 దగ్గర మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1 or 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వేస్ట్ దగ్గర నుంచి ఇలా స్కేల్ యూస్ చేసి డ్రా చేసుకోవాలి. కట్స్ పార్ట్ దగ్గర మాత్రం మనం తీసుకున్న మెజర్మెంట్ కన్నా ఓన్లీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంకా ఎక్కువ ఖర్చు కోసం తీసుకోకండి. ఎక్కువ ఖర్చు కోసం తీసుకుంటే కట్స్ పార్ట్ అంత ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. నెక్స్ట్ టాప్ లెంత్ని మెజర్ చేస్తున్నాను. నాకు కావాల్సిన టాప్ లెంత్ 44 ఇంచెస్, పైన 1/2 ఇంచు, కింద 1 ఇంచు, ఖర్చు కోసం పోను. కరెక్ట్గా ఇక్కడ 44 ఇంచెస్ ఉంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకొని సైడ్ షేప్ కోసం 1 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మనం ఇలా కట్స్ పార్ట్ దగ్గర 1 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవడం వలన కట్స్ పార్ట్ ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కట్స్ పార్ట్ దగ్గర మనం తీసుకున్న మెజర్మెంట్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం ఇలా కటింగ్ చేసుకోవాలి. మనం కట్స్ పార్ట్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అర్థం అవడం కోసం మనం హిప్ రౌండ్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి టాప్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ టాప్ని బ్యాక్ షేప్ డాట్స్తో చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ బాడీ పార్ట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ పార్ట్స్ని బయర్ స్ట్రిప్ని యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకొని బయర్ స్ట్రిప్ని ఇలా పక్కకి ప్లేస్ చేసుకొని బయర్ స్ట్రిప్ మీదే ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత బయర్ స్ట్రిప్ని ఇలా బ్యాక్కి టర్న్ చేసుకొని నెక్ని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ పార్ట్స్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి नेक्स्ट बॉडी पार्ट की हैंड्स नी जॉइन चेस्तुन्नानु शोल्डर जॉइन चेसुकुना प्लेस हैंड्स की मध्यलो टक्कीचुकुना प्लेस ओके दग्गर प्लेस चेसुकोनी फ्रंट स्लोप तीसुकुना पार्ट इंका हैंड्स की स्लोप तीसुकुना पार्ट ओके वैपु उंडेटट्लुगा चूसुकुंटू इला हैंड्स नी स्टिच चेसुकोवाली इला टू साइड्स हैंड्स जॉइन चेसुकोवडं कंप्लीट अयिपोयिन तर्वात बॉडी पार्ट की बॉटम पार्ट नी जॉइन चेसुकोवाली इला टू साइड्स बॉटम पार्ट नी अटैच चेसुकున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ పర్ఫెక్ట్ షేప్ డాట్స్ కోసం షోల్డర్ దగ్గర నుంచి 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఇంకా 18 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా టూ సైడ్స్ మనం మార్క్ చేసుకోవాలి इला मार्क चेसुकुना तर्वात नेनु चूपिस्तुन्न विधंगा डॉट शेप नी ड्रा चेसुकोवाली अटोक हाफ इंच इटोक हाफ इंच अंटे टोटल गा 1 इंच मध्यलो वदुलुकोनी इला डॉट शेप नी ड्रा चेसुकोवाली మనం మార్క్ చేసుకున్న ప్రకారం డాట్స్ ని ఇలా స్టిచ్ చేసుకోవాలి అంటే పై నుంచి ఇలా సన్నగా తీసుకొచ్చి మధ్యలో 1 ఇంచ్ విడ్త్ తో డాట్ షేప్ ని ఇలా స్టిచ్ చేసుకోవాలి इला टू साइड्स स्टिच मन बैक साइड इला डॉट्स वेसुकोवडं वल्ल मन की नडुम दग्गर लूज लेकुंडा बैक शेप चाला पर्फेक्ट गा नीट गा वस्तुंदी नेक्स्ट मेजरमेंट्स नी मार्क चेसुकोवाली आर्म होल लेंथ 8.5 कदा सो 8.5 दग्गर इला टू साइड्स मार्क चेसुकोवाली हाई बस्ट मेजरमेंट 34 इंचेस इप्पुडु मनं टू फोल्स मीद मार्क चेस्तुन्नां काबट्टी 34 लो हाफ वच्चेसी 17 कदा सो 17 दग्गर इला टू साइड्स मार्क चेसुकोवाली वेस्ट मेजरमेंट 28 इंचेस 28 लो हाफ वच्चेसी 14 कदा सो 14 दग्गर इला मार्क चेसुकोवाली हिप राउंड मेजरमेंट शोल्डर दग्गर नुंची करेक्ट गा 21 इंचेस दग्गर मनं मार्क चेसुकोवाली ఆల్్రెడీ మనం హిప్ రౌండ్ పార్ట్ దగ్గర మనం టక్ ఇచ్చుకున్నాం కానీ ఇంకొకసారి మీకు ఈజీగా అర్థం అవటం కోసం నేను రిపీట్ చేశాను ఇక్కడ హిప్ రౌండ్ మెజర్మెంట్ 32 ఇంచెస్ 32 లో హాఫ్ వచ్చే 16 కదా సో 16 దగ్గర మనం మార్క్ చేసుకోవాలి హ్యాండ్ విడ్త్ 13 ఇంచెస్ 13 ఇంచెస్ లో హాఫ్ వచ్చేసి 6.5 కదా సో టూ సైడ్స్ మనం 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనం మార్క్ చేసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి इला हिप राउंड वरकू स्टिच तर्वात मनं कच्चु कोसम एक्स्ट्रा वदुलुकुन्नां कदा ओक हाफ इंच गैप इच्चेसी इंकोक स्टिच वेसुकोवाली इला मनं टू साइड्स स्टिच चेसुकोनी साइड्स टक्स इच्चुकोवाली नेक्स्ट कट्स पार्ट इंका बॉटम पार्ट नी नेनु चूपिस्तुन्न विधंगा स्टिच चेसुकोवाली
ఇలా టూ సైడ్స్ మనకి కట్స్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాటమ్ పార్ట్లో అంచుల్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. अंते फ्रेंड्स टॉप स्टिचिंग कंप्लीट चाला ईजी उंदी कदा इला मनं 280 पॉइंट्स ब्लौज पीसेस यूज चेसी ओक ब्यूटिफुल टॉप नी विथ बैक शेप डॉट्स तो चाला ईजी स्टिच चेसुकोवच्चु. మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్రియేటివ్ ఐడియాస్ అండ్ సూయింగ్ టెక్నిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.